నమస్తే అండి, సేద్యం మిద్దె తోట యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ మొక్క ఇండోర్ అండ్ అవుట్డోర్ రెండిట్లలో ఎక్కడైనా పెంచుకోగలిగిన ఒక రొటాన్ మొక్క. దీని పేరు కొద్దిగా కొత్తగా ఉంది, వింతగా ఉంది. ఇదేంటంటే డెవిల్ బ్యాక్ బోన్ అంటారంట. డెవిల్ బ్యాక్ బోన్ అని అనడానికి దీని కర్ర చూస్తే, అంటే ఆకులవి దగ్గరగా ఉన్నటువంటి కొమ్మ చూస్తే కాస్త ఇట్లా ఒక వెన్నుపూసలాగా కనిపిస్తుంది. అది కొంచెం ఆడుగా కనిపిస్తుంది కాబట్టి ఇది డెవిల్స్ బ్యాక్ బోన్ అని చెప్పారు. చక్కగా వారిగేటెడ్ లీవ్స్ తోటి ఉన్నటువంటి చూడండి, కలర్ చక్కగా కనిపిస్తుంది. ఇది పూర్తిగా గ్రీన్లో ఉన్నటువంటిది కూడా ఉంటుంది. చూడండి అక్కడ మనం, ఇది అంటే పాలు కార్చేటువంటి మొక్క. కొమ్మను విరిచామంటే పాలు కారుతుంది, ఆకును తెంపామంటే పాలు కారుతుంది. సరే, ఇది మనము షేప్ చేసుకోవాలంటే చాలా ఈజీగా కట్ చేస్తే చక్కగా ఏ షేప్లో అంటే ఆ షేప్లో మనము రౌండ్గా బుషీగా పెట్టిన రకరకాలైనటువంటి ఆకృతులు అందంగా పెట్టుకోవడానికి వీలైనటువంటి మొక్క. చాలా పచ్చగా ఉంటుందండి. మీరు కొంచెం మునీడలో పెట్టి ఇట్లా పెడితే, జస్ట్ ఇట్లా మొక్కలు దీన్ని ప్రాపగేట్ చేయాలంటే ఆ కొమ్మల్ని విరిచి ఇలా పెడితే చాలు. అంటే ఇది చూడండి, ఇక్కడ నేను ఏం చేశానంటే ఈ ఆల్రెడీ మిక్స్ చేసిన మట్టిలో ఆ షేప్ కోసం కట్ చేస్తాం కదా చుట్టూ, ఆ మొక్కలు అలా కట్ అలా పెడితే చాలు. దీన్ని రెండు మూడు రకాలుగా ప్రాపగేట్ చేసుకోవచ్చు. అందులోనే మొలకలాగా వస్తుంది, లేదంటే ఇలా మొక్క నాటవచ్చు. ఇంకా లేదంటే నీళ్ళల్లో పెట్టినా కూడా ఇట్లా రూట్స్ వచ్చేస్తాయండి. జస్ట్ తెంపినటువంటి కొమ్మకి కింద కాస్త ఆకులు కట్ చేసి ఆ ఉన్న కొమ్మని నీళ్ళల్లో పెడితే చాలు, మనకి అంటే వేర్లు వస్తాయి అన్నమాట. దీనికి పర్టికులర్గా మళ్ళీ రూట్కి ఏమైనా స్పెషల్ పౌడర్స్ కానీ ఏమక్కర్లేదు, జస్ట్ మీరు నీళ్ళల్లో పెడితే వేర్లు వస్తాయి. చాలా ఈజీగా ప్రాపగేట్ అయ్యేటువంటి మొక్క అండి ఇది. ఇక బ్యూటిఫికేషన్ కోసం కనుక చూస్తే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుందండి మొక్క. ఎక్కువగా నీళ్ళు అవి పెద్దగా అవసరం ఉండదు. నేను దాదాపు ఈ కార్నర్లో చాలా రోజుల నుండి పెట్టానండి, దాదాపుగా ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు అవుతుంది. చూడండి, మనం ఎప్పుడో ఒకసారి నీళ్లు పోస్తే చాలు మీకంటే, మట్టి పూర్తిగా డ్రై అవ్వకపోతే చాలు, హాయిగా గ్రీన్గా ఒక్క ఆకు కూడా మీకు ఎండిపోయినట్టు కనిపించదు, చక్కగా ఉంటుంది. ఆ మూల కార్నర్లో పెడితే ఆ షేప్ వచ్చేస్తుంది. ఇంకా దాన్ని షేప్ నీట్గా షేప్ చేసి ఆ పెరిగిన వాటినన్నీ కట్ చేస్తే చాలా అందంగా కనిపించేటువంటి మొక్క అండి ఇది. గ్రీన్గా ఇలా చిన్నగా వాటి మీద తెల్ల మచ్చలు ఉన్నదని అనుకుంటున్నాం. ఇది కాకుండా దీంట్లో పూర్తి గ్రీన్గా ఇంకే మచ్చలు లేకుండా ఉండే మొక్క కూడా ఉందండి. ఇదిగో ఇది చూడండి, ఇక్కడ మీకు డెవిల్ బ్యాక్ బోన్ అనేది బాగా కనిపిస్తుంది. ఇలా వంకర్లు తిరిగి అది కనిపిస్తుంది చూడండి మీకు. అది వెన్నుపూస ఎలా ఉందో అలా ఇలా తిరుగుతూ ఉంది కాబట్టి ఆ పేరు వచ్చింది అని చెప్తారు. ఇందులో గ్రీను మళ్ళీ అదే వారిగేటెడ్గా కనిపిస్తున్నటువంటిది ఇంకొకటి. అంటే ఇలాగ మనకి ఈ రెండు ఇట్లలో కనిపించేటువంటిది ఈ మొక్క అండి. మీరు అప్పుడప్పుడు 4-5 రోజులకు ఒక్కసారి నీళ్ళు ఇచ్చినా కూడా హాయిగా, అంటే ఏమి ఎండిపోకుండా, మనకేమి ఇబ్బంది కాకుండా, మనం పెద్ద ఎక్స్పెన్సివ్గా ప్రతిసారి దీనికి ఏ రకమైన ఎరువేయాలి లేకపోతే ఇలా ఒక్కసారి నాటి ఏ మూలన పెట్టినా కూడా చక్కగా దానం తెలదు ఒక షేప్ చేసుకుంటుంది. లేదు కొంచెం అటు ఇటు ఉన్నాయంటే మనం కొద్దిగా కత్తిరించి చేస్తే చాలు. చూడండి అది చక్కగా మీకు ఎట్లా కనబడుతుంది అంటే, అది డెవిల్ బ్యాక్ బోన్ అంటే అదే ఇలాగే కనబడుతుంది అన్నమాట. ఆ కాడ అలా ఉంటుంది కాబట్టి దానికి ఆ పేరు వచ్చింది. సో దీనికి కేర్ అది అక్కర్లేదండి. ఇది మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.